చేచెర్ల మండలంలోని నెన్నూరుకు చెందిన వనిపెండ కామాక్షయ్య తప్పిపోయి గత 26 రోజులైంది. ఎక్కడున్నాడో తెలియదంటూ కుమారుడు మల్లికార్జున కుమార్తెలకు మల్లేశ్వరి బుధవారం మీడియా ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన సుమారు 2 సంవత్సరాల నుంచి వావిలేరు కండ్రికలో నివాసం ఉంటున్న కుమార్తె దగ్గర ఉంటున్నట్లు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో కూడా బాధపడుతున్నట్లు చెప్పారు. అయితే గత నెల 11వ తేదీ నెన్నూరులో ఉన్న మేనమామ దగ్గరకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరాడు. కానీ అక్కడికి చేరుకోలేదని తెలియడంతో గ్రామాల్లో ఉన్న బంధువులతో పాటు ఆశ్రమాల్లో వెతికినా ఫలితం లేదన్నారు. దీంతో ఏం చేయాలో తోచగా ఈ నెల 2వ తేదీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, వారి తండ్రి ఆచూకీ తెలపాలని వినతి పత్రంలో కోరారు. దీంతో పాటు 9494550807 కు సమాచారం అందజేయాలంటూ విజ్ఞప్తి చేశారు. మాది నెల్లూరు డిస్టిక్, చేజర్ల మండలం. నేను ఉండేది నెల్లూరులో. మా నాన్న కామాక్షయ్య. మా నాన్న గత కొన్ని రోజుల నుంచి మా చెల్లెలు ఇంట్లో ఉంటున్నారు. అక్కడి నుంచి మా చెల్లెలు ఇంట్లో నుంచి నెల్లూరుకి పోతానని చెప్పేసి పోయాడు. కానీ అక్కడికి రాలేదని చెప్పేసి 2-3 రోజుల తర్వాత మా చెల్లెలు ఫోన్ చేశాక అక్కడికి రాలేదన్నారు. కానీ అది నాకు 4 రోజులు తర్వాత నాకు తెలిసింది. తెలిసినాక తెలిసిన బంధువులందరికీ ఫోన్ చేసి ఎక్కడికి రాలేదన్నారు అందరూ. వచ్చినాక మా చెల్లెళ్ళు ఇంటికి పోయి విచారించగా అక్కడ ఏమన్నాగా వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడి నుంచి మీ మేనమామ ఇంటికి పోయారని అన్నారు. తర్వాత అన్ని దగ్గర పోయి విచారించాను. విచారించంగా ఎక్కడా దొరకలేదు. దొరక్క తర్వాత కంప్లైంట్ ఈ నెల 2వ తారీఖున కంప్లైంట్ ఇచ్చాము స్టేషన్లో, చేజర్ల స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. దయగుంచి ఎక్కడైనా కానీ కనిపిస్తే మా నాన్న పేరు కామాక్షయ్య, ఎక్కడ ఉన్నా నాన్న ఇంటికి వచ్చేది. నా ఫోన్ నెంబరు 9490880 4 9494550807. ఈ నెంబర్కి కాల్ చేయండి. దయగుంచి నా మీద దయగుంచి ఈ కాల్ చేయండి కింద నమ్మారు. లక్కు మల్లేశ్వరి. మా నాన్న కనిపించలేదు. ఒనిపెంట కామాక్షయ్య. మా మేనమామ వాళ్ళ ఊరికి వెళ్తానన్నాడు, 2 రోజులు రానన్నాడు. అందువల్ల నేను ఫోన్ చేయలేదు. చేసినాక లేడు, రాలేదన్నాడు. మా బంధువులందరికీ ఫోన్ చేసి అడిగాను. అడిగితే ఎక్కడికి రాలేదు. కాబట్టి నేను పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాను. 2వ తేదీ కంప్లైంట్ ఇచ్చాను. పెన్షన్కి కానీ రాలేదు. వచ్చేదాకా చూడమన్నారు పోలీసులు. తెలిస్తే చెప్పండి.